గౌతమ్ కృష్ణ ఓ డాక్టర్, అమర్దీప్ ఓ యాక్టర్. కానీ ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం వీరిపై ఒక డౌట్ రాక తప్పదు. వాడు ఆ రోటీలు తిన్నాడు, ఎగ్స్ తిన్నాడు, అక్కడ రైస్ తింటున్నాడు. మనకి రూమ్ సర్వీస్ ఉంది, పర్లేదు. చపాతీ సార్. ఎందుకంటే ఇద్దరు ఈ రోజు ఆ రేంజ్ లో రెచ్చిపోయారు. బుచ్చుని నువ్వు అక్కడికి ప్రశాంత్ కొంట్లో బాగాలేదు, నువ్వు ప్రశాంత్ తెప్పించుకోవడం నాకు నచ్చలేదు. అసలు ఎవరి మీద గొడవ పడుతున్నాం, ఎందుకు పడుతున్నాం, నోటిలో నుంచి ఏ మాటలు వస్తున్నాయి అని కూడా చూడకుండా ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయారు. నేను చెప్తున్నాను కదా, ఈ ఇంట్లో ఎవరికి లేదు ఆ ఇంటెన్షన్, మీకు ఒక్కరికే ఉంది. డాక్టర్ బాబు అయితే ఎపిసోడ్ మొత్తం అసలు వీడికి ఏమైంది అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇక మన పొగరాయుడు అమర్దీప్ అయితే చెప్పాల్సిన పని లేదు. అంతమంది లేడీ కంటెస్టెంట్లు ఉన్న చోట మరో లేడీ కంటెస్టెంట్ పై బూతులతో వీరంగం ఆడేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్ కి మాత్రం నాగార్జున డైలాగ్స్ ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఇన్ని సీజన్లు ఒక ఎత్తు, ఈ సీజన్ మరొక ఎత్తు, అంతా ఉల్టా పుల్టా అని ఏ ముహూర్తాన నాగార్జున గారు అన్నారో కానీ దాన్ని బూతుల్లో కూడా అక్షరాల నిజం చూపిస్తున్నారు కంటెస్టెంట్లు. చెగ్గలగా నవ్వద్దు చెప్తున్నాను రా, బర్ చెప్తున్నా, నాకు రెండు ఫేసులు ఉన్నాయో నాలుగు ఫేసులు ఉన్నాయో అది నా ఆట, నేను ఆడతా. ఎవరికి యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది, యాటిట్యూడ్ అనేది చాలా పెద్ద విషయం అన్న అంటూ గౌతమ్ అన్నాడు. మరి నాగార్జున గారిని ఇదే విషయం ఎందుకు అడగలేదు అని జూరీలో ఉన్న శివాజీ అడిగాడు. ఆయన స్టేచర్ చూసి అడగలేకపోయా అని గౌతమ్ చెప్పాడు. స్టేచర్ చూసి నామినేషన్ చేస్తావా, దద్దమ్ములు అలా అనుకుంటారు అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. ఇక నాతో ఏదైనా ఇబ్బంది ఉంటే లాస్ట్ వీకే నామినేట్ చేయాల్సి ఉంది కదా, అప్పుడు ఎందుకు చేయలేదు అని డాక్టర్ చదివిన వాళ్ళు ఎవరైనా తెలుసుకోకుండా నేను స్టెరాయిడ్స్ తీసుకున్నారని చెప్తారా, నీకు డాక్టర్ డిగ్రీ ఇచ్చిన వాళ్ళు అసలు చదువుకోలేదు అంటూ యావర్ కూడా గట్టిగానే ఫైర్ అయ్యాడు. దీంతో శివాజీ కూడా మరి లాస్ట్ వీక్ నువ్వెందుకు యావర్ని నామినేట్ చేయలేదు అని ప్రశ్నించాడు. దీంతో డాక్టర్ బాబు ఫైర్ అయ్యాడు. మీరు లాయర్లా ఒకే సైడ్ మాట్లాడుతున్నారు, మీరు అట్లనే చేస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా అంటూ గొడుగు నెలకేసి కొట్టి మైక్ కూడా తీసేశాడు గౌతమ్. ఆ తర్వాత మళ్ళీ మైక్ వేసుకుని రెచ్చిపోయాడు. మీరు లాయర్ లాగా మాట్లాడుతున్నారు కదా, ఒక సైడే నేను మీకు చెప్పాను, మీరు అట్లనే ఉన్నారు, అట్లనే చేస్తున్నారు. నాకు ఇక్కడ చచ్చిపోవాలనిపిస్తుందన్నా అంటూ ఫైర్ అయ్యాడు. మీకేమో సిల్లిగా ఉంది, మీకు అర్థం చేసుకునే క్యాపబిలిటీ లేదు, అవసరం వచ్చినప్పుడు నన్ను వాడుకున్నారు, మీరు హీట్ ప్యాడ్ పెట్టుకుని ఎందుకు అడిగారు నన్ను అంటూ గన్ శివాజీ వైపు తిప్పాడు గౌతమ్. నువ్వు ఓ డాక్టర్ అయ్యా, హ్యుమానిటీతో నువ్వు వస్తే ఓకే, ఇక్కడున్న వాళ్ళకి వైద్యం చేసినందుకు నీకు అందరూ థ్యాంక్స్ కూడా చెప్తారు కదా అని శివాజీ అన్నాడు. దీంతో శివాజీపై ఇంకా రెచ్చిపోయాడు గౌతమ్. ఈరోజు ఉదయం డాన్స్ చేస్తున్నప్పుడు మీరు నా ముఖం మీద చెయ్యి వేసి పక్కకు నెట్టాను, అక్కడ లిరిక్స్లో భాగంగా ముఖం మీద చెయ్యి వేసి పక్కకి సరదాగా ఇలా అన్నాడు శివాజీ. ఇలాగే కాసేపు గొడవ జరిగింది. చివరికి యావర్ని నామినేట్ చేస్తూ జ్యూరీ డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత గార్డెన్లో కూర్చున్న గౌతమ్ దగ్గరికి వచ్చి అమర్ మాట్లాడాడు. పక్క నుంచి నీకు రిఫ్లెక్షన్ వచ్చింది, అర్థమైంది, కానీ నువ్వు ట్రాక్ తప్పేస్తున్నావు, పిచ్చా నీకు ఏమైనా, నీకు నువ్వే బాంబు పెట్టుకుంటున్నావు అంటూ అమర్ క్లాస్ పీకాడు. ఏమైనా జరగని, చంపేస్తారా అంటూ భారీ డైలాగులు కొట్టాడు గౌతమ్. ఇక తర్వాత గౌతమ్ దగ్గరికి సందీప్ వచ్చి మాట్లాడాడు. నువ్వు అలా లాస్ట్లో వాడిన రెండు పదాలు నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను అన్నాడు సందీప్. లాస్ట్లో డైరెక్ట్గా నామినేట్ ఏమైనా ఉంటే చేసేయండి, నేను వెళ్ళిపోతా, ఇక్కడ ఉండలేను అంటూ గౌతమ్ కోపంగా పక్కకి వెళ్ళిపోయాడు.